హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఎస్ఆర్ గ్రూప్ ఈరోజు మనం కొండాపూర్లో ఉన్నాము ఇక్కడ మనకి ఒక రెడీ టు మూవ్ స్టేజ్ అండ్ క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్ని షూట్ చేస్తున్నామండి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీరు డైరెక్ట్గా ఓనర్స్ని లేదంటే బిల్డర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు వితౌట్ ఎనీ బ్రోకరేజ్ అలాగే ఎవరైనా సరే మీ ప్రాపర్టీని సేల్ చేయాలి అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ అస్ స్క్రీన్ మీద మా నెంబర్ ఇస్తాము అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మనకి జిహెచ్ఎంసీ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే ఇది రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కూడా ఇది మనకి కొండాపూర్లో మసీద్ బండా ఏరియాలో క్యామ్లాట్ లేఅవుట్ ఉంటుంది కదా అక్కడే ఉంటుందండి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఇన్సైడ్లోనే ఉంటుంది ఇట్స్ కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయండి అవైలబుల్లో ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ ఉంటుంది త్రీ బెడ్రూమ్ త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ వన్ కిచెన్ విత్ యూటిలిటీ అండ్ వన్ బాల్కనీ ఉంటుందండి నేను ఎంటైర్ ఫ్లాట్ మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మనకి ఈ రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది కంపేర్ టు అదర్ టూ బెడ్రూమ్స్ సో ఇది మనకి అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం వాష్రూమ్ కవర్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీ ఓనర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరైనా సరే ఇంట్రెస్ట్గా ఉంటే మీరు ఫస్ట్ వాళ్ళ బ్రౌచర్ డీటెయిల్స్ తీసుకొని అందులో స్పెసిఫికేషన్స్ చదవండి అండ్ ఎమ్యూనిటీస్ కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వై బికాజ్ ఫస్ట్ నేను ఈ స్పెసిఫికేషన్స్ ఎమ్యూనిటీస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ అనేసి నేను ఎవ్రీథింగ్ చూశాను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ క్యాబ్లెట్ లేఅవుట్ థర్టీ ఏకర్స్ కూడాను ఈ సాయి శక్తి డెవలపర్స్ దేనండి సో బిల్డర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే బాగానే ఉంది దే హ్యావ్ కంప్లీటెడ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ప్రీవియస్లీ అండ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి తెలియదండి కస్టమర్స్కి అంటే ఏం చెక్ చేయాలి అసలు ఎలా చెక్ చేయాలి అనేసి తెలియదు అనమాట బ్లైండ్గా వెళ్ళిపోతూ ఉంటారు కదా సో వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇప్పుడు మనం చూస్తుంది బాల్కనీ నుండి వ్యూ చూస్తున్నాము ఇది నేను చెప్పాను కదా మీకు ఇది కంప్లీట్గా రెసిడెన్షియల్ ఏరియా ఉంటుందనేసి అండ్ వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అండ్ పక్కనే మనకి అన్ని ఫ్లాట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి సో పొల్యూషన్ కూడా ఉండదు అండ్ నాయిస్ పొల్యూషన్ కూడా లేదు మీకు ఏరియా అయితే డెఫినెట్గా నచ్చుతుంది ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది సో రూమ్స్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నేను ఎంటైర్ రూమ్ విత్ వాష్రూమ్ కూడా చూపిస్తున్నాను వై బికాస్ మీరు రూమ్ చూసినప్పుడే మీకు అర్థమైపోతుంది ఎందుకంటే ఇక్కడ బెడ్ వస్తే మనకి ఎంత స్పేస్ మిగులుతుంది ఇంటీరియర్స్ చేపిస్తే ఎంత స్పేస్ మనకి యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఇవన్నీ మీకు అర్థం అవ్వాలి సో అందుకే నేను ఈ రూమ్స్ ఎంటైర్ కూడా నేను చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనం చూస్తుంది బెడ్రూమ్ నెంబర్ త్రీ అండి ఇది కూడా మనకి విత్ అటాచ్డ్ వాష్రూమ్ వస్తుంది ఇప్పుడు మనం వాష్రూమ్ కవర్ చేస్తున్నాము సో ఇది రెడీ టు మూవ్ స్టేజ్లో ఉందండి ఎవరైతే రెడీ టు మూవ్ దట్టు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ త్రీ బీహెచ్కే చూస్తున్నారో అండ్ దట్టు ప్రైమ్ ఏరియాలో చూస్తున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు నేను ఎంటైర్ ఫ్లాట్ కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను అసలు ఎంట్రన్స్ దగ్గర నుంచి ఎటువైపు ఏమున్నాయి అనేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది And uh, thank you so much for watching the video. Please subscribe our channel for more property related videos.